అయితే చాలా బాగా కొట్టారు. అలాగే స్క్రీన్ పై డైరెక్షన్ అదిరిపోయింది. పక్కా సమ్మర్ బ్లాక్ బస్టర్ రామ్ కి మళ్ళీ మళ్ళీ టర్న్ వచ్చినట్టే. రామ్ కి ఒక లెవెల్లో హిట్టే. ఊరిగారు డైరెక్షన్ అదురుసన్న డైలాగ్ ప్రతిదీ కూడా సినిమాలో గూస్ బాంబ్స్ అలాగే కేకలించే డైలాగ్ సూపర్ ఉందన్న. సూపర్ బాగుంది. బాగుంది, చాలా బాగుంది. శంకర్ సూపర్ అన్న, ఊరికైనా కమ్ బ్యాక్. మార్ ముంత చోట్ చింత అంతే ఏకదమ్. అస్సలు డిజాస్టర్ అనే మాటే ఉండదు సినిమా. ఒకటే డైలాగ్ మార్ ముంత చోట్ చింత సినిమా మొత్తం. ఇస్మార్ట్ శంకర్ సినిమా కాదు, లోపట పండగ. ఫ్యాన్స్కి అయితే జాతర బ్రదర్. నా ఇస్మార్ట్ శంకర్ లాంగ్వేజ్లో చెప్పాలంటే కిరాక్కుంది బొమ్మ లేడు మావాడు. ఫ్యాన్స్కి ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ దగ్గర దగ్గర 2 ఇయర్స్ తర్వాత నుంచి ఇప్పుడు తలెత్తడం కాదు కాలర్ ఎగ్రెస్ కొట్టడం. ఆఫ్టర్ లాంగ్ పూరి గారికి రామ్కి అందరికీ కంబ్యాక్ సినిమా. దీని కంబ్యాక్ అనం, ఇది గ్రాండ్ 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 కంబ్యాక్ సినిమా. లాస్ట్ 15 మినిట్స్ నుంచి ఇప్పటిదాకా బయటకు వచ్చేదాకా ఇంకా ట్రాన్స్లోనే ఉన్నా. క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్, గూస్ బంప్స్ అబ్సల్యూట్లీ. కెమ్ క్వశ్చన్స్ ఉన్నా? రివ్యూస్ వచ్చినాయి. రేటింగ్ గురించి మాట్లాడితే ప్రధాన 10 అయితే 10, 100 అయితే 100, 1000 అయితే 1000, 5 అయితే 5. బరాబరి సమ్. ఎందుకంటే 2-3 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం అన్న. అప్పటి వరకు ఏదో ఎంతో మంది ఏదేదో అంటున్నారు. అప్పటి వరకు తల దించుకున్నాం, ఇప్పుడు తల కాదు భయ్యా, కాలర్ అన్న అన్నట్టు కాలర్ కాలర్ ఎత్తుకొని చెప్తున్నాము. అరే ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ క్యారెక్టర్స్ అంటే క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ అనేవి ఒక ఫ్లోలెల్లో అది అర్థం చేసుకోవాలంటే ఒక దిమాక్తో కాదు డబల్ దిమాక్తో చూడాలి సినిమా. పూరి గారు యాజ్ ఇట్ ఇస్ అట్లాగే తీశారు. అండ్ జనరల్లీ టాక్ ఉంటుంది క్యారెక్టర్స్లో ఓన్లీ హీరో ఎలివేషన్ ఉంటుంది అని చెప్పి, కాదు. హీరోయిన్స్కి హీరోస్కి ఆల్ 3 మెయిన్ క్యారెక్టర్స్ రివాల్వ్ చుట్టూ రివాల్వ్ అవుతుంది సినిమా అంతా. అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్ స్క్రీన్ ప్లే. ఈ పాటికి డాట్ కనెక్ట్ చేసుకోవాలంటే డబల్ దిమాక్ ఉండాలి సినిమాకి. మోస్ట్ ఆఫ్ ద సినిమా రివాల్వ్స్ అరౌండ్ నిధి అండ్ షీఈస్ వెరీ గుడ్ ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈసారి. కన్సిడరింగ్ హర్ సెకండ్ థర్డ్ మూవీ టాలీవుడ్లో ఇది అమ్మకి మంచి రివ్యూస్ ఇస్తుంది. పర్ఫార్మెన్స్ ఫుల్ టైమ్ రోల్ వచ్చింది తనకి చాలా రోజుల తర్వాత. షీ డిడ్ అ గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్. ఆ హీరోని కసి బాగుంది. సూపర్ ఉంది. నిజం చెప్పాలంటే పూల్ జగన్నాథ్ కేక. కిరాక్ భయ్యా, పూరి ఇస్ బ్యాక్ వన్స్ అగైన్. టోటల్లీ కిరాక్ 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 పక్కే కొట్టింది. అసలు ఏమైంది సినిమా, నచ్చిందా లేదా? మామూలుగా లేదన్న హైలైట్. అసలు పోకిరిని మించిపోతుంది, మామూలుగా ఉండదు అసలు. ఒక్కొక్క డైలాగ్ మీకు గ్రేట్, మామూలుగా లేదన్న. అసలు ఆఫ్టర్నూన్ మనం అసలు ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి చూసుకుంటూ పోతే ఇంక మామూలుగా లేదు. అసలు డైలాగ్ హైలైట్ అన్న, అంతే. యాటిట్యూడ్ చంపేశాడు రామ్, అంతే. నీ అమ్మారే అంతే, ఒక్క సౌండ్ తిరగతుంది అంతా. సాంగ్స్ మణి శర్మ కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ రీబ్యాక్ అయ్యాడన్న. పచ్చిగా చెప్పాలంటే చించిపారిది ఇంకా సినిమా. సెకండ్ హీరోయిన్ హాట్ ఉందన్న అయితే చాలా 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 బాగుందన్న. అవుట్ అండ్ అవుట్ మాస్ పూరి జగన్నాథ్ ఎంటర్టైనర్. మనకి ఫస్ట్ నుంచి అది ఎక్కింది సార్ అనమాట, స్మార్ట్ శంకర్ అని. నిజంగా అంతే స్మార్ట్గా ఉంది ఫిలిం. పూరి జగన్నాథ్ గారి టేకింగ్, రామ్ గారి యాక్షన్ రెండు పోటీ పడ్డాయి అన్నమాట సినిమాలో. రామ్ డైలాగ్ డెలివరీ స్లాంగ్ ఫస్ట్ 2-3 మినిట్స్ కొంచెం కష్టం అనిపించిన ఆ స్లాంగ్ విండో.
సినిమా రన్ అవుతున్న కొద్దీ అలవాటు అయిపోయింది అనమాట. చాలా చాలా కనెక్ట్ అయిపోతాం ఆ స్లాంగ్కి.